హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 రీజనింగ్ బిట్స్ని డిస్కషన్ చేస్తున్నాం ఈరోజు. అయితే మనము ఆల్రెడీ ఇక్కడ జీకే బిట్స్ని, ఇక్కడ మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది షిఫ్ట్ 1కి సంబంధించి. అయితే మనం మెయిన్గా వీటిని ఎందుకు చేసుకుంటున్నాం అని అంటే, మనకి రైల్వేలో ఏఎల్పికి మరియు గ్రూప్ డేకి ఇంకా వేరే వాటికి ఉపయోగపడుద్ది కాబట్టి మనం వీటిని చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇవి దేనికి దేనికి ఉపయోగపడుతాయి, రైల్వేలో మనం రైల్వేకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇందులో ఏఎల్పికి, నెక్స్ట్ ఎన్టీపీసీ మెయిన్, ఇంకా దాని తర్వాత ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఇంకా టెక్నీషియన్. అయితే మనం ఎన్టీపీసీకి మెయిన్గా అయితే చెప్తాము, ఇంకా తర్వాత ఏఎల్పికి చెప్తాం, ఎందుకంటే ఇవి పెద్ద పోస్టులు కాబట్టి. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో ఏమేమి అడిగాడు, మనకి రైల్వేలో ఎలా రావచ్చు. ఇక్కడ రీజనింగ్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, ఇది మీరు గమనించినట్లయితే 10, 5, 20 అని ఉంది. దీన్ని ఎలా రాస్తే 5 వచ్చింది? ఇప్పుడు 10 + 20 = 30, 30/6 5 వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని చూడండి, లేదా ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి దాన్ని 66. ఇప్పుడు నేను ఇదే ఆప్షన్ తీసుకుంటా, 14, 7, 28. నేనేం చేస్తానంటే 7 × 42, ఈ 42 అనేది ఈ రెండింటికి ఈక్వల్ అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ ఆప్షన్లు చూసుకుంటాను, ఇక్కడ 11 × 66, ఇది 66కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 11 × 66, ఇక్కడ 77, ఇది తప్పు. ఇక్కడ ×6 చేసుకుంటాను, ఎక్కువైపోతుంది. ఇక్కడ ×6 చేస్తాను, ఎక్కువైపోతుంది, రావట్లేదు. కాబట్టి రైట్ ఆన్సర్ ఆ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ రీజనింగ్లో టఫ్గా ఉన్నటువంటి ఒకే ఒక్క లాజిక్ బిట్ ఇది ఒకటేనండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఒక షేప్ కిందకి వెళ్తుంది అనమాట, అంటే ఇక్కడి నుంచి ఏడుకు వచ్చింది. నెక్స్ట్ కూడా ఇక్కడి నుంచి ఏడుకు వచ్చింది, అంటే ఫస్ట్ దాంట్లో పైన ఉంటుంది, రెండో దాంట్లో, మూడో దాంట్లో పైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనం 3ని గమనిద్దాం. ఇక్కడ మనకి ఈజీగా ఉండేటువంటిది 3, మిగిలిన వాటికన్నా 3ని గమనిస్తే ఇక్కడ ఉంది, తర్వాత పైకి వెళ్ళింది, ఇక్కడ పైనుంచి కిందకి దిగింది, తర్వాత 3 ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి రావాలి కదా. అప్పుడు ఇక్కడ 3 లేదు, ఇది క్యాన్సిల్, ఇది ఆల్రెడీ పోయింది కాబట్టి ఇక్కడ 3 లేదు, ఇక్కడ 3 ఉంది. ఓకేనా, ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ 3వ క్వశ్చన్ గమనించండి. మనం సింపుల్గా చూసే చెప్పవచ్చు, ఇది మిర్రరు, ఇది 2, ఇది వాటర్ ఇమేజ్ కాబట్టి తప్పు. ఇక్కడ సి అన్నాడు, సి అన్నాడు, ఇది తప్పు, ఇది తప్పు. ఓకే, ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు మనం గమనించాల్సింది ఏ అయితే ఎక్కువ ఉన్నాయో ఇక్కడ గమనించుకోవాలి. ఈ స్టార్ట్ ఈ 3, తర్వాత ఇది ఏ విధంగా గమనించుకుంటే, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ సిఏబి ఉంది, ఇక్కడ సిఏబి అని ఉంది. సిఏబికి ముందలే ఉంది బి ఉంది, అంటే ఏ డాష్ ఇక్కడ బి వస్తుంది, సిఏబి డాష్ BA డబల్ డాష్. తర్వాత మనకి ఏ డాష్ సి ఉంది, ఇక్కడ ఏ సి అని పెట్టాలి. ఓకేనా, ఇక్కడ మనకి ఒక కంప్లీషన్ అయిపోయింది. ఇప్పుడు అలాగే మీరు గమనించినట్లయితే ఇది ఏబిఏ, ఇక్కడ ఏబిఏ, ఇంకా తర్వాత ఇక్కడ సిఏ ఉంది కదా, మరలా ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ 2 బీలు రావాలి, 2 బీలు, ఇది తప్పు. ఆ తర్వాత ఏసి రావాలి, ఏసి ఇది ఏబి, ఇది తప్పు. మనకి ఏసీల తర్వాత ఇక్కడ ఏబిబి, ఇక్కడ బిఏఏ. మీకు ఈ ప్యాటర్న్ వచ్చేసింది కాబట్టి మనకేం ప్యాటర్న్ అక్కడ ఏబిఏబిసి సేమ్ అట్లాగే ఇక్కడ
ఏబిఏబి అంటే బిఏ. ఈ విధంగా మనం సింపుల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కాబట్టి ఇంత టైం పడుతుంది, మామూలుగా అయితే అంత టైం పట్టదు. ఓకే, సేమ్ అట్లాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఎల్ బిఎక్స్ ఎఫ్ అన్నాడు, దీనికి కోడ్ ఏంది ఎస్వైసిఎమ్. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే దీనికి రివర్స్ ఇది, అంటే సిఎక్స్ అంటాము బివై అంటాము, ఆ తర్వాత ఎల్ ఎమ్ ఒకలాగా రాశాడు, ఎఫ్ ఎస్ ఒకలాగా రాశాడు. ఓకేనా, అంటే ఎల్కి 12 ఎంకి 13 అంటే 25, ఎస్కి 19 ఎఫ్కి 6 అంటే ఇక్కడ 25, అంటే ఈ చివరిది ఈ చివరిది ఈ చివరిది ఈ చివరిది ఈ చివరిది సేమ్గా రాశాడు. అట్లా మనం జెడ్ డి ఎం కే రాసుకుంటే ఎన్ఈఆర్జిఎస్ అని కోడ్ వచ్చింది. ఓకేనా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యూ స్టాండ్స్ ఫర్ అన్నాడు, నేనేం చేస్తానంటే 13, టి అంటే మైనస్, 26 యు అంటే డివిజిబుల్, 13 డి అంటే ఇంటూ, 24 పి అంటే ప్లస్, 7 ఇది డివిజిబుల్ చేస్తే 2, ఇంటూ 24 చేస్తే 48, ప్లస్ 7 అంటే ఇక్కడ మైనస్, ఇది 13, ఈక్వల్ టు మైనస్ 48 ప్లస్ 20 ఈక్వల్ టు మైనస్ 28 ఇది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 1 డిఫరెన్స్, 28లోంచి 4 పోతే 24, 24లోంచి 9 పోతే 15, 15లో నుంచి 16 పోతే 99, ఇందులో నుంచి 20 తీసేస్తే మనకి ఎంత వచ్చింది 74 వచ్చింది, 9లో నుంచి 5 పోతే 4, 4 ఆప్షన్. ఇక్కడ సింపుల్ అన్నమాట, స్క్వేర్స్ని తీసేస్తున్నాడు. నెక్స్ట్ ద పాసిబుల్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ లెటర్స్ వద్ద అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మనం ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాద్దాం. ఏ తర్వాత ఏమొస్తుంది, ఐ వచ్చింది, ఐ తర్వాత ఎల్ వచ్చింది, దీనికి నెంబర్స్ ఇచ్చుకుందాం, 22 9 18 20 21. ఓకే, 12 అయిపోయింది కదా, 21 1 12, ఇది 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 క్యాన్సిల్ అయిపోయింది, ఇది పోయింది. తర్వాత మనకి 18 20 21 22, సేమ్ మనం నెంబర్స్ డైరెక్ట్గా అలాగే రాసుకుంటే మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇది మారింది ఇది మారింది ఇది మారింది ఇది మారింది, మనకి ఇది ఒకటి మారల, ఐ అనేది మారల, ఈ రెండు ఈ కూడా మారిపోయాయి కాబట్టి 1. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో దేన్ని చేంజ్ చేస్తే అంటే ఇంటర్చేంజ్ చేయమంటాడు, ఇంటర్చేంజ్ 2 నెంబర్స్ తీసుకో. ఈ క్వశ్చన్ స్కిప్ చేసుకోండి, అంటే మీకు ఇంత లార్జ్ ఉన్నప్పుడు మనం చేయకపోవటమే బెస్ట్, అంటే టైము మనకి ఉండే చాలా తక్కువ కాబట్టి స్కిప్ చేసుకొని మనకి ఏది దొరకనప్పుడు అప్పుడు ఇక్కడికి రండి. ఓకేనా, స్కిప్ దిస్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్. ఓకే, మనకి ఇక్కడ ఆప్షన్ ఇది ఇచ్చాడు కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అంటే మనం ఎగ్జామ్లో ఎడిదిరిగి చేయము, ఎడిదిరిగి మనకు రైట్ ఆన్సర్ ఏందో తెలుసు, ఎలా చేయాలేదో తెలుసు. అంటే ఇంటర్చేంజ్ అంటే ఏం లేదు, కొత్త పిల్లల కోసం చెప్తున్నాను. ఇక్కడ 74 - 52 దగ్గర 39 పెట్టుకోవాలి, ప్లస్ 52 / 13 ఇంటూ 16 + 14 / 2 ఈక్వల్ టు 106కి ఈక్వల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇది 4 times పోయిద్ది, ఇది 16 4 64, ఇది డివిజిబుల్ చేస్తే 8 + 7 అయింది, ఈ రెండింటికి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ 74లోంచి 39 చేస్తే 45 20 ఇది 25 అయింది, ఈ టోటల్ కూడితే మనకి 71 ఈ యొక్క 25 కాబట్టి 106. ఓకేనా, ఇది 25 కాదు 35. ఓకే, ఈ విధంగా చేయాలి క్వశ్చన్ అయితే.
చెక్ చేసుకోవటం మంచిది, ఎందుకంటే మనం చెక్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయాలి, మనకు ఫస్ట్ ఆప్షనే రైట్ అవుతుంది కాబట్టి. లేదా ఇంకేం చెక్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఆప్షన్లు కొంచెం గమనించుకోవాలండి. అది ఎలా గమనించుకోవాలి అంటే, నేను ఈ ఒక్క క్వశ్చనే మనం స్కిప్ చేయాలి, ఒకవేళ చేయాలంటే ఎలా చేయొచ్చు అనేది ఆలోచిస్తే, ఇక్కడ నాకు 52 ఉంది, ఇక్కడ 74 ఉంది, 74 ఇక్కడ ఉంది, 52 ఇక్కడ ఉంది, అంటే దీన్ని ఎంటర్ చేస్తే పెద్ద వేరియేషన్ రావట్లా. అంటే మనం మెయిన్గా డివిజిబుల్ మీద కాన్సెప్ట్ చేయాలి, ఇంటర్ చేయమన్నప్పుడు డివిజిబుల్ మీద కాన్సెప్ట్ చేయాలి. ఇక్కడ 14 52 అంటే డివిజిబుల్ ఉంది, దీనికి ప్రయారిటీ ఇవ్వాలి క్వశ్చన్ చేసేటప్పుడు. 14 16 మళ్ళీ దీనికి కూడా ప్రయారిటీ, దీని ఒక్కదాన్ని ఎలిమినేషన్ చేసి ఈ మూడు ఫస్ట్ చెక్ చేసుకుంటే మనకు ఆన్సర్ త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇఫ్ ద ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అన్నాడు. అంటే ఒక సంవత్సరం అనేది లీప్ ఇయర్ కాకపోతే, హౌ ద లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అండ్ ఫస్ట్ డే ఆఫ్ ద సేమ్ ఇయర్. ఇప్పుడు నేను దీన్ని క్వశ్చన్ రివర్స్ రాస్తున్నా. ఫస్ట్ డే ఆఫ్ ద సేమ్ ఇయర్ అంటే ఒక ఇయర్ నో లీప్ ఇయర్ అయిందనుకోండి, అప్పుడు ఆ ఇయర్లో స్టార్టింగ్ డే అలాగే ఎండింగ్ డే ఎలా ఉంటాయి. స్టార్టింగ్ డే మనకి సోమవారం ఉంటే ఎండింగ్ డే సోమవారం ఉండిద్ది, బుధవారం ఉంటే బుధవారం ఉండిద్ది, ఇంకా శుక్రవారం ఉంటే శుక్రవారం ఉండిద్ది. మనకి రాని రానివి ఏంటంటే, అంటే లీప్ ఇయర్లో స్టార్టింగ్లో మరియు ఎండింగ్లో రానిది ఏంటంటే, అంటే లీప్ ఇయర్ కానప్పుడు స్టార్టింగ్లో మరియు ఎండింగ్ ఇయర్లో మనకి రానిది ఏంటంటే, ఇది మంగళవారము బుధవారాలు రావు, ఇంకా వస్తే శనివారం ఆదివారం, ఈ నాలుగు వస్తాయి. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు, నాన్ లీప్ ఇయర్లో స్టార్టింగ్ డే ఫస్ట్ డే సేమ్గా ఎప్పుడు ఉండిద్ది అంటున్నాడు. సేమ్గా ఎప్పుడు ఉండిద్ది, మనకి సోమవారం బుధవారం శుక్రవారం వచ్చినప్పుడే కదా నాన్ లీప్ ఇయర్లో సేమ్గా ఉండిద్ది. దే ఆర్ సేమ్, మీరు గమనించుకున్నట్లయితే సోమవారం ఉంటే సోమవారం ఉండిద్ది, బుధవారం ఉంటే బుధవారం, శుక్రవారం ఉంటే శుక్రవారం. దీని ఒక్కదాన్ని ఎగ్జంప్షన్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనం ఈజీగా టిక్ చేయొచ్చు. ఇది 6, ఇది 12 18 24 30. ఇక్కడ 18 అంటే 6, ఇది ఒకటే ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ 6. ఇక్కడ నేను ఎఫ్ తీసుకున్నాను, ఫస్ట్ లెటర్ ఎఫ్ ఎల్ ఆర్ ఎక్స్ టి. ఓకేనా, నెక్స్ట్ ఇది మనకి డైస్, ఇది ఎలా అంటే దీనికి 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 ఇది ఇది. ఇలా చేస్తే మనల్ని ఏమడిగాడు, వాట్ విడ్ బి ద లెటర్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద వై, వైకి ఆపోజిట్ సైడ్ ఏముంది, జెడ్ ఉంది, కాబట్టి జెడ్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కూడా డైస్ ఇచ్చాడు, ఇక్కడ ఆ పిక్చర్ని ఫస్ట్ కామన్గా ఉంది, 3 ఉంది, 3 పైన కింద రాసుకుంటాను, ఇలా వెళ్తున్నాను నేను, 3 తర్వాత 1 తర్వాత 8 7 5 7 5. ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ గమనిద్దాం, 6 నెంబర్స్ ఉండాలి కదా, అందులో నాకు మిస్ అయింది ఏంది, 1 వచ్చింది, 3 వచ్చింది, 5 వచ్చింది, 7 వచ్చింది, 8 వచ్చింది, నాకు రాంది 6. ఇక్కడ నేను కింద 6 పెట్టుకుంటా, ఈ 6కి ఆపోజిటే ఉండిద్ది 3 కదా. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం, 2 ఆపోజిట్ డైస్ షోన్ ద ఫిగర్ అండ్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ ఫేస్ కంటైనింగ్ 6. 6కి ఆపోజిట్ ఏముంది అంటున్నాడు, 6 కదా, 3 కదా ఉంది 6కి ఆపోజిట్. నెక్స్ట్ క్వశ్చన్, 96 రిలేటెడ్ టు 16 అంట, 156 రిలేటెడ్ టు 26, 228 రిలేటెడ్ టు ఏం లాజిక్ అన్నాడు. ఇక్కడ 16 x 6 చేస్తే మనకి 96 వస్తుంది, 26 x 6 చేస్తే మనకి 156 వచ్చింది. ఇప్పుడు 228 x 6 మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ 222 రిలేటెడ్ టు ద సేమ్ లాజిక్ అన్నాడు. నేను 226ని డివిజిబుల్ చేస్తే, 6తో డివిజిబుల్ చేస్తే 6 × 3 = 18, 4 క్యారీ అయ్యింది కాబట్టి 6 × 8 = 48, మనకి 38 రైట్ ఆన్సర్. అంటే 38 × 6 చేస్తే మనకి 228 వస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి,
ఇక్కడ నాలుగు, ఇక్కడ ఆరు, ఇక్కడ ఎనిమిది, ఇక్కడ పది. పది అంటే పది ప్లస్ కలపాలి, అప్పుడు 28 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రిలేషన్స్ ఇచ్చాడు, టిఎక్స్ టిఎక్స్ ఎక్స్ అన్నాడు, అంటే టిఈస్ ఫాదర్ ఆఫ్ ఎక్స్, టిఈస్ ఫాదర్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఈస్ సిస్టర్ ఆఫ్, ఎక్స్ అనేటువంటి వ్యక్తి సిస్టర్ ఆఫ్ వై, జెడ్ ఈజ్ వై ఈజ్ బ్రదర్ ఆఫ్ జెడ్, వై బ్రదర్ అంట ఆఫ్ జెడ్. ఇప్పుడు క్వశ్చన్ టీ రిలేటెడ్ టు ఎక్స్, టీ ఎక్స్ కి ఏమవుతాడు అని అడుగుతున్నాడు. టీ అనేటువంటి వ్యక్తి జెడ్కి, జెడ్కి ఏమవుతాడు? ఇప్పుడు టీ అనేటువంటి ఫాదరు ఇతను ఒక అతని యొక్క పిల్లలు అనుకోవచ్చు, టీ ఫాదర్ కాబట్టి టీ ఫాదర్. నెక్స్ట్ ఇంటర్చేంజ్ ఏమంటున్నాడు, ప్లస్ ని మైనస్ ని ఇంటూని ఎక్స్ ని. ఇప్పుడు 162 / 9 ప్లస్ 552 - 7 ఇంటూ 9, 9 × 63 మైనస్ 452 ప్లస్ కొట్టేస్తే మనకి ఇది ఇంత 18 సార్లు. ఓకే ఇది మైనస్, ఈ రెండు కూడేమనుకోండి, నా 460 - 470 మైనస్ 63, 70 నుంచి 63 తీస్తే 407, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, డి అంటే 4, ఇది 9, అంటే 5 పెరిగింది. ఎఫ్ అంటే 6, ఇది 11, 5 పెరిగింది. 7 - 12, 5 పెరిగింది. సేమ్ ఇక్కడ అట్లాగే 5 పెరిగేది ఏదన్నా ఉందా అంటే, ఇక్కడ 23 - 7 అన్నాడు, 5 కాదు 6 - 5 అన్నాడు, 1 తగ్గింది తప్పు. 20 - 25 అన్నాడు, 5 పెరిగింది రైటు. 16 - 11 అన్నాడు, 5 తగ్గింది, ఇది తప్పు. మనకు పెరగాలి కానీ తగ్గకూడదు. నెక్స్ట్ ఇక్కడ రీడ్ ద గివెన్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఇచ్చాడు, కంక్లూజన్స్ ఇచ్చాడు. అజ్యూమింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు, అంటే ఇచ్చింది నిజము, అజంప్షన్స్ కూడా నిజమే అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, సమ్ కీస్ ఆర్ చైన్స్, కొన్ని కీలు చైన్స్ అంట. ఆల్ చైన్స్ ఆర్ రాక్స్, చైన్స్ అన్ని కూడా రాక్స్ అంటున్నాడు. ఆల్ చైన్స్ ఆర్ లాక్స్, లాక్. నో లాక్ ఈజ్ ఏ రాక్. ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాము. నో రాక్ ఈజ్ ఏ కీ అంట, నో రాక్ ఈజ్ ఏ కీ. ఇప్పుడు మనం దీన్ని ఎలా చెప్పుకోవచ్చు, ఏ రాకు కూడా కీ కాదు అంటుంది. ఇక్కడ కొన్ని కీలే లాక్స్ కానీ ఈ అన్ని కీలు లాక్స్ కాదు కదా, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, కొన్ని కీస్ రాక్స్ కూడా అవ్వచ్చు అని చెప్పొచ్చు. ఇక్కడ కొన్ని మాత్రమే అవుతున్నాయి, కొన్ని మాత్రమే లాక్స్, లాక్ ఏ లాక్ కూడా రాకు కాదు, కానీ ఇంకా మిగిలిన కొన్ని రాకులు కావు అని చెప్పొచ్చా, చెప్పలేం కదా. నెక్స్ట్ అట్లీస్ట్ సమ్ కీస్ ఆర్ లాక్స్ అంట, అట్లీస్ట్ సమ్ కీస్ అంటే కొన్ని కీస్ రాక్స్ అవ్వచ్చా, అవ్వచ్చు. ఓకేనా, ఓన్లీ 2 ఇస్ ఫాలో, కొన్ని కీస్ లాక్స్ అవ్వచ్చు కానీ ఏ రాకు కూడా కీ కాదు అని చెప్పకూడదు. కొన్ని అవుతున్నాయి అంటే కొన్ని కావని ఎలా చెప్తావు, కొన్ని అవుతున్నాయి అంటే అవుతున్నాయి. ఇక్కడ 3 of the following, 4 of alike అంట, 1, 10, 17, 13, 14, 24, 3, 5, 14, 21. మనకి ఇక్కడ విజిటర్స్ బిలాంగ్ టు గ్రూప్, ద ఆడ్ వన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద నెంబర్స్ ఆర్ కాన్సోనెంట్స్ ఆర్ వోవెల్స్ ఆర్ దేర్ పొజిషన్ ఇన్ ద లెటర్ కస్ట్. ద ఆడ్ వన్
అంటే వీటిలో వేరేది, దాని నంబర్ ఈజ్ కాన్సోనెంట్ ఆర్ వోవెల్స్ అండ్ దేర్ గ్రూప్. ఇక్కడ మనకి రిలేషన్ని ఫార్ములేట్ చేయండి. ఇప్పుడు 18 - 8 ఇక్కడ రిలేషన్ ఏమొస్తుంది? 18 - 10 - 8 26 - 22 - 4 ఈ అంటే 3 కాబట్టి 17 - 24 - 7 26 - 14 - 10 ఇక్కడ మనం వీటిని యాడ్ చేసి మధ్యలో దాన్ని తీసేస్తే ఇక్కడ ఇక్కడ పాజిటివ్ వాల్యూ అదే ఈవెన్ వాల్యూ, ఈవెన్ వాల్యూ ఇక్కడ, ఈవెన్ వాల్యూ ఇక్కడ, ఒకటే ఆడ్ వాల్యూ వచ్చింది. ఇది టఫ్ క్వశ్చన్, దీన్ని కూడా చేయకుండా ఉండటం బెస్ట్. అంటే మనం ఆలోచించి చేయగలిగితే ఓకే, టైం ఉండి, కాకపోతే టఫ్ క్వశ్చన్ వదిలేసేయండి. నెక్స్ట్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్? మనల్ని ట్రయాంగిల్స్ని కనుక్కోమంటున్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ ఈ రెండు కలిపితే మనకి ఇక్కడ 9 అయింది. ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ లేవు. 9, 10, 11, 12, 13, 14 మనకి టోటల్ 14 వచ్చినాయి. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఆర్ని గమనిద్దాం. ఆర్ రివర్స్లో రాస్తే ఇలా ఉండిద్ది, ఇది రైటే, ఇది రైటే, ఇది తప్పు. టీ అన్నాడు, టీ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఇది తప్పు, ఇది రైటే, ఇది రైటే. వై అన్నాడు, వైని రివర్స్లో రాస్తే ఇది వై లేదు కదా, ఇక్కడ ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, బీమ్ అంటే 2, 3, 4, 5 కోడింగ్ ఇచ్చాడు. ఎం అంటే 4, 3, 2, 7 అన్నాడు. మళ్ళీ ఏమనుకు ఎన్కి కోడ్ ఏంది అంటున్నాడు. ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎంఈఎన్ ఉంది, ఇక్కడ ఎంఈఏ ఉంది. అంటే ఇక్కడ ఇక్కడ మనకి ఒక కోడ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4 ఉంది, 4, 3, 3, 2, 2 నాకు మిగిలింది 7 కాబట్టి 7 అనేది ఎన్కి, 2 అనేది బీకి, ఈ 2కి బీకి, 7కి ఎన్కి. ఇది కోడ్, మనం బి అడిగినా కానీ చేయవచ్చు. నెక్స్ట్, స్ట్రాంగ్ అండ్ మైటీ ఈజ్ రిటన్ యాజ్ ఇది, అలాగే సాఫ్ట్ ఎట్ స్ట్రాంగ్ అన్నాడు. మళ్ళీ ఏం కనుక్కోమంటున్నాడు? స్ట్రాంగ్ కనుక్కోమంటున్నాడు. స్ట్రాంగ్ ఇక్కడ ఒక చోట ఉంది, ఇక్కడ ఒక చోట ఉంది, అంటే రెండు కామన్గా ఉన్నాయి. ఈ రెండు వేరు వేరు పదాలు కాబట్టి రెండు కామన్గా ఉన్నాయి. యు ఇక్కడ యుఐ లేదు, వైవి లేదు, టీకే ఉంది, టీకే ఉంది, కాబట్టి టీకే రైట్ ఆన్సర్. నెక్స్ట్, 25వది, మనకి సింబల్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ఈ నాట్ ఈక్వల్ టు అని అడుగుతున్నాడు. ఈ క్యూబ్లో క్యూబ్ ఇచ్చాడు. ఈ క్యూబ్ ఎలా రాసుకుంటామంటే దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది, ఇది నాట్ ఈక్వల్ టు కాబట్టి దీనికి పర్సంటేజ్ సింబల్ వచ్చింది. పర్సంటేజ్ సింబల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదండి. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సిహెచ్ఎస్ఎల్కి వీడియోస్ చేయడం జరిగింది. అలాగే మెడికల్కి, రైల్వే మెడికల్కి, రైల్వే సైకోమెట్రిక్కి, మెడికల్ ఎగ్జామ్కి వీటన్నిటికీ వీడియో చేశాము. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ కామెంట్ మనకి కమ్యూనిటీ ఛానల్ ఉండిద్ది, అందులో మనం క్వశ్చన్స్ పెడుతున్నాము. ఆ యొక్క క్వశ్చన్స్కి మరి మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.